హాయ్, నేను డాక్టర్ ఎన్ శైలజ, లైఫ్ స్కిల్స్ కోచ్ అండ్ శక్తిపాత యోగా హీలర్. మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాము. మళ్ళీ ఇంకొకసారి కూడా కొత్తగా వచ్చిన కొన్ని స్టడీస్ని ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి మనం ఎలా కనెక్ట్ చేయొచ్చు అనే విషయం గురించి మాట్లాడుకున్నాం. యాక్చువల్గా మనము ఒక డానియల్ అమెన్ అని ఒక డాక్టర్, వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, న్యూరో సైంటిస్ట్లు అన్నమాట. వాళ్ళు 83,000 బ్రెయిన్ స్కాన్స్ మీద స్టడీ చేశారు ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. వాళ్ళు అది చేస్తూ ఉండేటప్పుడు ఒక వ్యక్తి, అంటే ఒక వైలెంట్గా ఉండే వ్యక్తి బ్రెయిన్ స్కాన్ ఎలా ఉంటుంది, అలాగే ఒక అల్జీమర్స్ అంటే ఒక చివరి జీవితం చివరి భాగంలో అన్ని మర్చిపోతూ ఉంటారు, వాళ్ళ అల్జీమర్స్ డిసీజ్ అంటారు, వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంది, వైలెంట్గా ఉండే వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంది, లేకపోతే ఒక స్ట్రోక్ వచ్చి తగ్గిన వాళ్ళది ఎలా ఉంది, లేకపోతే ఏదైనా చిన్న దెబ్బ తగిలిందనుకోండి ఎక్కడో కింద పడతారు అది తెలియకుండానే ఒక దెబ్బ ఉండొచ్చు, వాళ్ళకి అది ఎలా ఉంది, ఇలాగ బ్రెయిన్ స్కాన్స్ని వాళ్ళు తీసి దాని మీద స్టడీ చేశారు. అయితే ఇవే కాకుండా చాలామంది, అంటే మర్డర్స్ చేసి ఎవరైతే వాళ్ళు ఈ అసైలమ్స్లో ఉంటారో జైల్స్లో ఉంటారో వాళ్ళ బ్రెయిన్ స్కాన్స్ కూడా చాలా తీసి వాళ్ళు ఒక డీప్ స్టడీ చేశారన్నమాట. అంటే మనకు తెలుస్తుంది ఒక వ్యక్తి చాలా క్రూరంగా ఉన్నాడు, ఒక వ్యక్తి హత్యలు చేయగలుగుతున్నాడు, చేసి మామూలుగా ఉండగలుగుతున్నాడు అంటే అతనిలో ఏదో ఒక తేడా ఉంది. ఆ బ్రెయిన్ అంటే ఏదైతే మన మనసుకి మన యొక్క ఆలోచనకి సంబంధించిన బ్రెయిన్ ఏదైతే ఉందో దాంట్లో దాని యొక్క ఫ్రీక్వెన్సీలో దాని యొక్క ఫంక్షనింగ్లో కొంత తేడా ఉంది అనేది మనకు అనిపిస్తుంది. అరే అలా ఎలా ఉండగలిగాడు, అలా మామూలుగా ఎలా ఉన్నారు అని మనం చూస్తే అది ఆ వ్యక్తిలో కొంత తేడా ఉండడం అనేది వాళ్ళు గమనించారు. గమనించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఇలాగ వీటి వలన ఇలా ఉంటుంది ఈ వ్యక్తి, ఈ జ్ఞాపక శక్తిలో కానీ ఆలోచన విధానంలో కానీ వాళ్ళు చేసే బిహేవియర్లో కానీ, అంటే వాళ్ళ ప్రవర్తనలో అనమాట, వైలెంట్గా ఉండడంలో కానీ ఏమేమి తేడాలు ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళు గుర్తించారు. గుర్తించిన తర్వాత ఏమైంది, వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని, స్మార్ట్ బ్రెయిన్ ప్రోగ్రామ్ అనేది, స్మార్ట్ బ్రెయిన్ బిహేవియర్ ప్రోగ్రామ్ అనమాట, అలాంటి తోటి వాళ్ళు డిజైన్ చేశారు. అందులో అన్నీ కూడాను ఏవైతే మనం ఇప్పటివరకు చెప్పుకుంటూ ఉన్నామో, శ్వాసక్రియలు, మెడిటేషన్స్ ఇలాంటివన్నీ కూడా ఒక ఆలోచన విధానాన్ని పాజిటివ్గా తీసుకువెళ్ళడము, అంటే ఆ ఫ్రీక్వెన్సీ తేడా ఏదైతే ఉందో అది ఆ బ్రెయిన్ మీద, ఆ బ్రెయిన్ యొక్క వైబ్రేషన్స్ మీద, ఆ ఫ్రీక్వెన్సీ మీద తేడా రావడం వల్ల అది ఆ రీహాబిలిటేషన్ వర్క్ అంటాం మనం. ఏదైతే ఒక వ్యక్తి ఒక జబ్బు చేసిన తర్వాత మళ్ళీ తిరిగి కోలుకోవడానికి కావాల్సిన ఒక విధానాన్ని రీహాబిలిటేషన్ అంటారు. అలాంటి ఆ రీహాబిలిటేషన్ వర్క్లో వాళ్ళు చేసినప్పుడు ఆ వ్యక్తులు కొంచెం మంచిగా, కొంచెం నార్మల్గా, అంటే వాళ్ళు జీవితాన్ని ఒక సక్రమంగా నడిపించుకోగలిగిన వాళ్ళలాగా ఉండడం అనేది వాళ్ళు గుర్తించి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు ఏమన్నట్టున్నారంటే, మనకు ఎంతోమంది మనకు తెలియకుండానే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడి దాని యొక్క ఫ్రీక్వెన్సీ చేంజెస్ తెలియకుండా మనము జీవితంలో చాలా కోల్పోతూ ఉంటాం. మనం చూస్తూ ఉంటాం కొంతమంది చాలా అనుమానంగా ఉంటారు, అనుమానం భార్యల్ని బాధిస్తూ ఉంటారు, లేకపోతే భర్తల్ని బాధిస్తూ ఉంటారు. అంటే ఏంటి, దెర్ ఈస్ ఏ చేంజ్ ఇన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ దేర్ బ్రెయిన్. అది మనం గుర్తించకుండా ఈ వ్యక్తి ఇంతే, ఈ వ్యక్తి అంతే, అతని బిహేవియర్ అంతే, ఆమె బిహేవియర్ అంతే అని అనుకుంటాం. కానీ అది ఏదో ఒక విధంగా ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బ్రెయిన్లో మనకు తేడా ఉందనేది మనం ఎప్పుడు కూడా గుర్తించాం. అలాగే చాలామంది ప్లేయర్స్ ఈ సాకర్ అని, ఫుట్బాల్ అని, చాలా కొంచెం వైలెంట్గా పెద్ద పెద్దగా కింద పడిపోవడం, తలకి బాల్ తగలడం ఇలాంటివి కొన్ని ఉన్నప్పుడు అలా బాగా పెద్ద పెద్ద ప్లేయర్స్కి కూడా చివరిలో ఆ ప్రాబ్లమ్స్ రావడం అనేది, అలాగే మనకు ఈ బాక్సింగ్ ఇలా చేసే వాళ్ళకు కూడా చాలా వాళ్ళకి చివరిలో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ రావడం అనేది, బ్రెయిన్కు సంబంధించినవి అలాంటి ప్రాబ్లమ్స్ రావడం అనేది వాళ్ళు గుర్తించారన్నమాట. సో వాళ్ళు ఏమంటారంటే, అసలు ఏ సొసైటీ అయినా ఇప్పుడు ఈ సొసైటీలో క్రిమినాలిటీ ఎక్కువ ఉంది, ఆ క్రిమినాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళందరూ జైల్లో ఉన్నారు, మూల కూర్చుని ఉన్నారు. అంటే వాళ్ళకి ఏంటి, అందరూ మనం సంపాదించి ట్యాక్సులు కడుతుంటే వాళ్ళ మీద ఖర్చు పెడుతున్నాం, కానీ వాళ్ళనే బిహేవియర్ మార్పించగలిగి ఒక మంచి ప్రవర్తన తీసుకురాగలిగితే వాడు తన కుటుంబంతో రీహాబిలిటేషన్ తర్వాత బాగా ఉండి తను కష్టపడి పనిచేసి తను కూడా ట్యాక్సులు పే చేస్తూ సొసైటీకి పనికొచ్చేలా చేయగలగడం అనేది కూడా చాలా మంచి ఉద్దేశం కదా అని వాళ్ళు అంటారన్నమాట. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము
ఎప్పుడు ఎనర్జీ గురించి, ఫ్రీక్వెన్సీ గురించి, ఎనర్జీ వలన మన యొక్క శ్వాస క్రియల వలన కూడా ఆ ఫ్రీక్వెన్సీలో మార్పులు ఎలాగ వస్తాయి అనేది మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం. అంటే వాట్ యు థింక్ యు రిసీవ్, నువ్వు అచీవ్ చేయడానికని, నువ్వు అట్రాక్ట్ చేయడానికి అని నీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే ఆ వైబ్రేషన్ వలన అది అచీవ్ చేయగలుగుతావని మనం లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పుకుంటున్నాం. అంటే అది ఫిజికల్గా కూడా బ్రెయిన్ మీద ఎలా ఎఫెక్ట్ వస్తుందో మనం గుర్తిస్తున్నాం కదా. అంటే ఒక వ్యక్తి నెగిటివ్గా ఆలోచిస్తున్నాడు అనుకోండి, ఆ నెగిటివ్గా ఆలోచించే వ్యక్తికి ఏంటి, నాకు జరగదు 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 అనుకున్నప్పుడు ఆ డిప్రెషన్లో ఉండే వ్యక్తి, ఆ డిప్రెషన్ అనేది ఎక్కడి నుంచి ఉంది, అతని ఎనర్జీ ఫీల్డ్లో ఉంది, అతని మనసులో ఉంది, అతని బ్రెయిన్ మీద. అంటే ఈ నువ్వు అట్రాక్ట్ చేయాలన్నా నీ యొక్క ఎనర్జీ ఫీల్డ్ బాగుండాలి, నీ యొక్క ఫ్రీక్వెన్సీ బాగుండాలి. అందుకే మనం చాలా వరకు నీ వైబ్రేషన్ని బాగా మార్చుకో, హయ్యర్ వైబ్రేషన్కి మనం వెళ్తున్న కొలది ఆ హయ్యర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ గురించి ఆనందంగా సంతోషంగా మనిషికి సహాయపడేలాగా ఉండే కోరికలు మనం కోరుతాము. మనకు కావాల్సింది కూడా మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. పాజిటివ్ అట్రాక్ట్స్ పాజిటివ్, అలాగే నెగిటివ్ అట్రాక్ట్స్ నెగిటివ్. ఈ వైబ్రేషన్ మనం మార్చుకోవడం అనేది మనం చెప్పుకుంటూ వెళ్తున్నాము. అయితే ఈ బ్రెయిన్ స్కాన్ వల్ల వచ్చేది కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి, ఎప్పుడైతే మనము సబ్ కాన్షియస్ మైండ్ నెగిటివ్గా ఆలోచిస్తుందో, ఫియర్ తోటి, యాంగర్ తోటి, నాకు ఈ పని కావడం లేదు అనే ఒక బాధతోటి ఎప్పుడైతే ఉందో, అది ఆటోమేటిక్గా నీ ఎనర్జీ ఫీల్డ్ మీదే కాదు నీ బ్రెయిన్ యొక్క ఫ్రీక్వెన్సీ మీద, వీటన్నిటి మీద కూడా ఆ తేడా కనిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, మనము శ్వాసక్రియలో చక్కగా శ్వాస తీసుకునేటప్పుడు చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీని మనం బ్రెయిన్లోకి పంపించి మళ్ళీ బయటకు వెళ్తున్నప్పుడు కూడా ఎనర్జీ ఫాలోస్ థాట్ కదా, వదులుతున్నప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ వస్తున్నట్టు, మోర్ వైబ్రెంట్, మోర్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ గాడ్ ఆర్ లవ్, ట్రస్ట్, ఇవన్నీ కూడా మన లోపలికి వెళ్తున్నట్టుగా మనం తీసుకుంటాము. వదిలేటప్పుడు ఒక బ్లాక్ స్మోక్ కానీ, ఒక గ్రే కలర్ అంటే ఊదా రంగు కానీ, సిమెంట్ కలరు అలాంటి పొగలాగా మన శ్వాసలోంచి బయటకు వెళ్ళిపోతున్నట్టుగా, డిప్రెషన్, నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా ఏంటంటే అవన్నీ అలాంటి కలర్లో ఉంటాయి. ఎవరైతే క్లర్వాయింట్సో వాళ్ళు చూస్తున్నప్పుడు ఆ కలర్లో ఉంటాయన్నమాట. మనం అలా డిప్రెషన్లో ఉండే వ్యక్తి కానీ, అలా నెగిటివ్ ఎనర్జీతో ఉండే వ్యక్తి చూస్తే ఆరోలో అంతా కూడాను ఆ డార్క్ నెగిటివ్ కలర్స్, డార్క్ సిమెంట్ కలరు, బ్లాక్ కలరు అలాంటివన్నీ మనకు కనిపిస్తుంటాయి. అయితే ఇందులో ఏంటి, మనము ఇంటెన్షనల్గా దాన్ని బయటకు పంపించి ఇంటెన్షనల్గా పాజిటివ్ వైట్ లైట్తో మన బ్రెయిన్ని మనం వదులుతూ పాజిటివ్గా ఐఎమ్ పాజిటివ్, ఇప్పుడు వాట్ ఎవర్ యు వాంట్ అది నువ్వు అచీవ్ చేస్తున్నావు అని నువ్వు అనుకుంటూ ఉంటావు. అలాగే ఆ ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి ఏం చేస్తాము, మనము ఈ లెఫ్ట్ బ్రెయిన్ ఏంటంటే లాజికల్ బ్రెయిన్, అంటే లాజికల్ బ్రెయిన్ ఏం చేస్తుంది, అరే నీకు ఇంతవరకు నువ్వు సక్సెస్ కాలేదురా, ఇప్పుడు కూడా కావు, ఇప్పుడు వరకు అవ్వంది, ఇప్పుడు ఎందుకు అవుతావు, కావు అని చెప్తూ ఉంటుంది. ఈ రైట్ బ్రెయిన్ ఏం చేస్తుంది, అది ఇంట్యూటివ్ బ్రెయిన్ అన్నమాట, క్రియేటివ్, పాజిటివ్ అన్నీ కూడా మనకు రైట్ బ్రెయిన్లో ఉంటాయి. కాబట్టి మనం ఆ మెసేజ్ కూడా మనము రైట్ బ్రెయిన్లో మనం ఇచ్చుకుంటాము. మనము ఈ టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్ తోటి మనం తీసుకుని ఇలాగా, ఇప్పుడు సపోజ్ నువ్వు సక్సెస్ కావడం లేదు, ఐ నో దట్ ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్, బట్ ఐ యాక్సెప్ట్ దట్ ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్, నేను సక్సెస్ కాలేదని నాకు తెలుసు, కానీ నేను అదంతా కూడా మర్చిపోతున్నాను, అదంతా నా ఆలోచనలోంచి బయటకు పంపించేస్తాను. ఇలాగ మీరు ట్యాప్ చేస్తూ, ఇవన్నీ ఏంటి, మెరిడియన్ పాయింట్స్, ఎనర్జీ ఫ్లో అయ్యే పాయింట్స్. ఆటోమేటిక్గా ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ పోయినప్పుడు బ్రెయిన్కి మంచి శక్తి వెళ్ళినప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీ, దాని యొక్క యాక్టివిటీ మారుతుంది అన్నమాట. మనం ఇలా మెసేజ్ని ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఈ పాజిటివ్ది ఏమంట, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు మనం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది, అప్పుడు ఏంటంటే ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ రిసీవింగ్ మనీ, ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ మనీ, నాకు డబ్బు రాదేమో అని కూడా భయం ఉంటుంది, నాకెందుకు వస్తుందని భయం ఉంటుంది. ఇవన్నీ ఏంటి, మనకు తెలియకుండానే మన లోపల సబ్ కాన్షియస్ మైండ్లో అంతఃచేతనలో ఉండడం ద్వారా మనం వాటిని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. రాదు 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 అనుకునేది, రాదు అనే దాన్ని మనం రాకుండా ఉండడాన్ని అట్రాక్ట్ చేస్తాం. అవుతుంది అవుతుంది అనుకున్నప్పుడు అవుతోంది, అయిపోయింది, ఆల్రెడీ ఫీల్ దట్ యర్ నీకు ఆల్రెడీ అయిపోయింది, యా ఐఎమ్ ఓకే, ఐఎమ్ రిసీవింగ్ మనీ, ఐఎమ్ ఓపెన్ టు మనీ, ఐఎమ్ ఓపెన్ టు అబండర్స్, నేను
ఒక గొప్ప సంపదకి, గొప్ప ఆనందానికి, సంతోషానికి నేను ఓపెన్ అయి ఉన్నాను, నేను చాలా ఆనందంగా ఉన్నాను అని మనం ఇలా అనుకుంటాం. ఈ మూడు, ఈ రెండు రకాలు మనం మాసేజ్ చేశాక ఏదైనా సరే నెగిటివ్ థాట్ అనేది కానీ, ఫియర్ కానీ, ఎనీ బిహేవియరల్ ప్రాబ్లం ఉన్నప్పుడు అది మన సోలార్ ప్లెక్సస్ మీద ఉంటుంది. ఏదైతే మన ఈ ఎముకల గూడికి కింద మెత్తగా ఉంది అక్కడ, మనం ఇక్కడ ఈ అన్ని వేళ్లతోటి ఇలా పెట్టుకుని యాజ్ ఇఫ్ వీఆర్ మనం దాన్ని ఓపెన్ చేస్తున్నట్టుగా ఇలా ఓపెన్ చేస్తూ గాలి పీల్చుకుని బయటికి మూడుసార్లు వదిలేసి జస్ట్ చక్కగా పాజిటివ్ మూడ్లో మీరు ఉన్నట్టుగా ఆలోచించాలన్నమాట. అంటే ఏదైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ని మనము జనరల్గా వెస్ట్రన్ మెథడ్లో వాళ్ళు ఒక పాజిటివ్గా రాయమను, ఒక బోర్డును చూసుకోమను ఇవన్నీ చెప్తారు. మనం ఏం చెప్తామంటే ఎనర్జీ లెవెల్లో, అంటే యోగిక్ మెథడ్లో ఎనర్జీ లెవెల్లో ఇంకా డీపర్ లెవెల్లో తొందరగా మనకు రిజల్ట్ వచ్చేలాంటివన్నీ కూడా మనం చెప్తూ ఉన్నాం. కాబట్టి ఇది మీరు అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.